ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వాన్ని నిరూపించింది. అసమానతలను రూపమాపడం, వెనుకబడిన వర్గాల వారికి రక్షణ మరియు సాధికారతను ఇవ్వడం, నాణ్యమైన విద్య, పోషణ, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టడానికి ఆర్థిక సహాయం చేయడం లాంటివి మా ప్రభుత్వ నైతిక బాధ్యతగా భావిస్తుంది. సుస్థిరమైన అభివృద్ధి ఇవన్నీ అత్యంత ముఖ్యమైన సూచికలని మా ప్రభుత్వం నమ్ముతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం, సేవా స్ఫూర్తి మరియు మార్గదర్శకత్వంతో మా ప్రభుత్వం అడుగడుగున ప్రేరణ పొంది వాగ్దానాల అమలులో మరియు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సఫలీకృతమైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల సంక్షేమం పట్ల ప్రదర్శించిన అంకితభావం మరియు బాధ్యత 2000 సంవత్సరాల క్రితం ఆర్థిక శాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు చెప్పిన సూత్రాలను ప్రతిబింబించేస్తున్నాయి. యహ ప్రజాహ సుఖినాతర సుఖినోతర రామః తదర్థ శేర్దేశు పరేషు నియంతరః. అంటే పాలకుడు అనేవాడు తన ప్రజల ఆనందాన్ని మరియు శ్రేయస్సుని తన సొంత ఆనందం మరియు శ్రేయస్సుగా భావించేవాడు. విభజన అనంతరం ఏర్పడిన ప్రతికూల పరిస్థితులతో కూడా అత్యంత ప్రగతిశీల రాష్ట్రాల్లో మన రాష్ట్రం తన స్థానాన్ని తిరిగి సాధించడానికి ఎంత కష్టమైనా సరే ఏ సవాళ్ళనైనా అధిగమిస్తూ అవకాశాలను అందిపుచ్చుకోగలదని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృఢ విశ్వాసం. వినూత్న పరిపాలన ఆవిష్కరణలు. రాష్ట్ర విభజన తరువాత జటిలమైన విభజన సమస్యలతో మరియు నష్టాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఉన్నత ఆశయాలతో మరియు నూతన శక్తితో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి మా ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నిస్తోంది. మన రాష్ట్ర సమస్యలను అధిగమించాలంటే పాత మరియు మూస పద్ధతులతో కాకుండా ఒక సరికొత్త విధానంతో మాత్రమే అభివృద్ధిని సాధించగలమని గౌరవ ముఖ్యమంత్రి గారు తాను చేసిన సుదీర్ఘ పాదయాత్ర అనుభూతితో తెలుసుకున్నారు. దీనికి అనుగుణంగా అనేక మార్గనిర్దేశక కార్యక్రమాలతో మా ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలను, మేనిఫెస్టోలను, ఇతర పథకాలు మరియు అమలు చేస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనుగుణంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన ఫలితాలు అందించడం వలన ప్రపంచవ్యాప్త మేధావులచే కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు మరియు ఇంతకుముందు ఎన్నడూ లేని విధానాలు కనీవిని ఎరుగని రీతిలో అమలుపరచడం వలన తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరికీ జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది. ప్రముఖ ఆర్థికవేత్త జేఎం కీన్స్ మాటలలో, ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే ఇతరులు ఇప్పటికే చేస్తున్న పనులు చేయడం లేదా అవే పనులు కొంచెం మెరుగ్గా లేదా అధ్వానంగా చేయడం కాదు, కానీ ఇప్పటి వరకు అసలు ఎవరూ చేయని పనులు చేయడం. మా ప్రభుత్వం యొక్క కొన్ని ముఖ్యమైన వినూత్న కార్యక్రమాలు ప్రభావం మరియు వాటి సత్ఫలితాలను గౌరవ సభకి తెలియజేస్తున్నాను. సుపరిపాలిత ఆంధ్ర, పాలనా వికేంద్రీకరణ గడప వద్దకే ప్రభుత్వం. ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. వీటిని ప్రజల చెంతకు తీసుకుని వెళ్లే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం, విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం మరియు సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతను అందించడం జరిగింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు మరియు పోలీస్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థల బలోపేతం చేయడమైంది. కమ్యూనిటీ కాంట్రాక్టుల విధానం, స్థానిక పాలనలో పౌరులు చురుకైన భాగస్వామ్యాన్ని మరియు యాజమాన్య భావాన్ని ప్రోత్సహించి చిట్ట చివరి స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచింది. దాదాపు 135,000 మంది ఉద్యోగులతో 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయడం, 266,000 మంది వాలంటీర్లు నియమించడం ద్వారా సకాలంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు మరియు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందించగలుగుతున్నాం. అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుంచి 26, రెవెన్యూ డివిజన్లు 52 నుంచి 77 పెంచడం ద్వారా మా ప్రభుత్వం
పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన 25 రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటి. ఇది ప్రజలకు పాలన మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా మరియు సమర్థవంతంగా చేసింది. నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేస్తాయి. పౌరుల రక్షణ మరియు భద్రతను పెంపొందించడానికి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణలో భాగంగా అవసరమైన చోట కొత్త పోలీస్ సబ్ డివిజన్లు మరియు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఉదాహరణకు కుప్పం పోలీస్ సబ్ డివిజన్ 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన 20 ముఖ్య ప్రాంతాలలో పర్యాటక పోలీస్ స్టేషన్లు ప్రారంభించబడ్డాయి. భద్రత మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా ప్రజా భద్రత మరింత మెరుగుపడింది. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు పౌరుల నుండి నేరుగా ప్రాథమిక సౌకర్యాలను మరియు మౌలిక సదుపాయాలు అవసరాలను తెలుసుకొని వాటిని సమకూర్చడం ద్వారా బాధ్యతాయుతమైన పాలనను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన 58288 పనులకు 2356 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో మంజూరు చేయగా ఇప్పటికే 729 కోట్ల రూపాయలతో 17239 పనులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా స్థానిక సంస్థలు ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం 4వ ఆర్థిక రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించి 5వ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. సామర్థ్య ఆంధ్ర పరిపూర్ణ మానవ అభివృద్ధి పౌరులపై పెట్టుబడి. ఐక్యరాజ్య సమితి మాజీ అధ్యక్షులు కోఫీ అన్నన్ గారి మాటల్లో జ్ఞానం అనేది శక్తి, సమాచారం అనేది స్వేచ్ఛ, విద్య అనేది ప్రతి సమాజంలో ప్రతి కుటుంబంలో పురోగతికి పునాది. ఏ దేశానికైనా పౌరులే ఎనలేని సంపద. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా పౌరులు సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వాల యొక్క ముఖ్యమైన కర్తవ్యం. ఈ దృష్టితో మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో మానవ మూలధన అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. మానవ వనరుల అభివృద్ధిపై పెట్టే పెట్టుబడి మారుతున్న కాలానికి అనుగుణంగా కలిగే ఆర్థిక ఒడిదుడుకుల్ని తట్టుకుని నిలబడగలిగే శక్తి సామర్థ్యాలను పెంపొందించి సమ్మిళిత వృద్ధిని సాధించడానికి దోహదపడుతుంది. అందరికీ సమాన అవకాశాలను అందించే సమాజ నిర్మాణం అసాధ్యం కాదని, నిజానికి సుసాధ్యమేనని నిరూపించడానికి మా ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, నైపుణ్యాల సమ్మేళనం ద్వారా నిరంతరం కృషి చేస్తున్నది. మన పిల్లల ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేయడానికి మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమ విద్యను ప్రవేశపెట్టింది. మన రాష్ట్రంలో ఉన్న 1000 పాఠశాలలో చదువుకునే 439595 మంది విద్యార్థులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE పరిధిలోకి తీసుకువచ్చాం. అంతేగాక అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బ్యాకలారియట్ పాఠ్య ప్రణాళిక కింద ప్రవేశపెట్టాలని, ప్రతి ఒక్క విద్యార్థికి టోఫెల్ ధృవీకరణ పత్రాన్ని అందించాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. వినూత్న పద్ధతుల ద్వారా విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడానికి అన్ని పాఠశాలల్లో 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ను మా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకువచ్చింది. స్వీయ అభ్యాసనకు ప్రోత్సహించడానికి పాఠ్య అంశాలతో కూడిన 952,925 ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాం. దీని వలన తరగతి గదిలో బోధన మరియు అభ్యాసన ఫలితాలు అద్భుతంగా మెరుగవడం ద్వారా 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు 34,30,000 మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు. నూతన విద్యా విధానం 2020కి అనుగుణంగా 14,255 అంగన్వాడీ కేంద్రాలు సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి. మరియు 4,470 ప్రాథమిక పాఠశాలలు సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి. ఈ విధానం ద్వారా బోధన నాణ్యత మెరుగుపడి పిల్లలకు అర్హత కలిగిన సబ్జెక్టు ఉపాధ్యాయులను చేరువ చేయగలిగాం. మా ప్రభుత్వం జగనన్న విద్యా కానుక ద్వారా ఏటా దాదాపు 47 లక్షల మంది పిల్లల ప్రయోజనం చేకూర్చే విధంగా 3,367 కోట్ల రూపాయలతో ఖర్చుతో యూనిఫామ్లు, బ్యాగ్లు,
బూట్లు, పాఠ్యపుస్తకాలు మొదలైన వాటితో కూడిన పాఠశాల కిట్లను అందించింది. 55,607 అంగన్వాడీ కేంద్రాలకు యాక్టివిటీ ఆధారిత అభ్యాసానికి సంబంధించి 26 అంశాలతో కూడిన ప్రీ స్కూల్ కిట్లు కూడా పంపిణీ చేయబడ్డాయి. మనబడి నాడు నేడు పథకం 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు మరియు జూనియర్ కళాశాలలో అభ్యసించే వాతావరణాన్ని మెరుగుపరిచింది. ఫర్నిచర్, త్రాగునీరు, మెరుగైన పారిశుద్ధ్యం వంటి చక్కటి సౌకర్యాలతో కూడిన తరగతి గదులతో 15,715 పాఠశాలలు ఈ పథకం మొదటి దశ కింద పూర్తయ్యాయి. రెండవ దశ కింద 22,344 పాఠశాలలో ఇప్పటి వరకు 7,163 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఈ పథకం వలన 99.81% పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలను అందించగలిగాము. 43 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మధ్యాహ్న భోజన పునరుద్ధరించబడింది. ఈ పథకం కింద ఏడాదికి 1,910 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే 4 రెట్లు ఎక్కువ. పోషకాహార లోపం మరియు రక్తహీనతను పరిష్కరించేందుకు 77 గిరిజన మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని, ఇతర ప్రాంతాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేశాం. ఈ పథకం ద్వారా 75,71,000 మంది మహిళలు మరియు పిల్లలు ప్రయోజనం పొందుతున్నారు.